ఈరోజు చాలా బాధతో ఈ మైనార్టీ మంత్రి మహమూద్ అలీ గారు చేసిన ఒక అవినీతికు వ్యతిరేకంగా తెలంగాణ ముస్లింలు టీఆర్ఎస్కు వ్యతిరేకమైతను తెలంగాణలో హజ్ కమిటీ కాంగ్రెస్ షమీ బాగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా ఏమో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఇతరులకు వేసింది అర్షద్ నవాబ్ కాంగ్రెస్ వీళ్ళందరికీ వేసుకొని కోట్ల రూపాయలు ఏమో లంచం తీసుకుంటా ఈయన చేసిన దాని మీద ఈయన కుమారుడు నన్ను కాల్బొక్కమని చెప్పిండు ఈ హోమ్ మినిస్టర్ కుమారుడు నా కాల్బొక్కి నా క్యారెక్టర్లో కూడా రాను ఒక దొంగ హోమ్ మినిస్టర్ దమ్ముండే చట్టకు రా 42 ఏళ్ళు కేసీఆర్తో చేసి ఒక్క 50 పైసలు లంచం తీసుకోలేని పేరు తీసుకొచ్చుకున్నాను నేను నన్ను కాల్బొక్కని చెప్తావరా బోడడికే నీ బతుకెత్తరా అరే ఆదమని నీ బతుకెత్తరా నే నా దొడ్ల చచ్చిపోయినంత బోధలు సంపాదించలే నేను తాగినంత పాలు నువ్వు పాలమ్మలే నీ పేలగని ఇంకా పెట్టది వాసన పోలే లమ్మి కొడుక నన్ను కాల్బొక్కా అని చెప్తావా దొంగ తెలంగాణలో నువ్వు ఆడ తిరిగితే అక్కడ నీ సమాధి కట్టేదాకా ఊకోను నన్ను కాల్బొక్కమని చెప్తావురా